పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు ఆయా అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ను, వైకుంఠ ధామాలను, గ్రామానికి ఒక నర్సరీ, 24 గంటల విద్యుత్ను, ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని, ప్రతి గ్రామంలో చక్కటి సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి పల్లెకు హరిత వనాన్ని పెట్టి ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం కూడా ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా మంచి శ్రద్ధ పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నంత శ్రద్ధగా బాపిరెడ్డి గారు ఈ గ్రామ డంపియార్డ్ నిర్మాణం చేసిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. ప్రజలకు రోగం వచ్చినాక, జ్వరం వచ్చినాక మెదక్ దవాఖానకు తీసుకుపోయి సూదులు గాలులు మంచిగిస్తే మంచిదా? అసలు జ్వరం రాకుండానే మిమ్మల్ని మంచి కాపాడుకుంటే మంచిదా? అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఒక డంపియార్డ్ కట్టాలి, ప్రతి ఊర్లో ఒక వైకుంఠ ధామం కట్టాలి, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇవ్వాలి, ట్యాంకర్ ఇచ్చారు, ర్యాలీ ఇచ్చారు, ప్రతి ఊర్లో నర్సరీ ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు, ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైనటువంటి గోదావరి నీళ్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకోసం? ఇంతకుముందు వానకాలం వచ్చిందంటే నీళ్లు సరిగా రాక కలుషితమై డయేరియా, సీజనల్ వ్యాధులు వచ్చి బయలు వంత వచ్చేది. చక్కటి సీసీ రోడ్లు కానీ ఈ చెత్త ఇంటి ముందు మురికి కాలువల్లో వేసి వర్షాకాలం నీళ్ళని నిలిచి మనకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ వచ్చేవి. ఇవాళ ఇంటింటికి 2 చెత్తబుట్టలు ఇచ్చి, ట్రాక్టర్ ఇచ్చి, ట్యాంకర్ ఇచ్చి, మీ ఇంట్లో తడి పొడి చెత్తను వేరు చేసి తీసుకొచ్చి తడి చెత్తను ఎరువుగా మార్చి పొడి చెత్తను మొత్తం కూడా మనం రీసైక్లింగ్ పంపుతా ఉన్నాం. అంటే తద్వారా ఏమైతుందంటే గ్రామాలు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. అయినా మీకు మాత్రం ఇబ్బంది రానియాలి. గ్రామాల్లో మీకు తెలుసు రైతులకు ఎన్ని వడ్లు పండినా కూడా 1 రూపాయి లేకుండా వడ్లు కొన్నాం, 1 రూపాయి లేకుండా డబ్బులు ఇచ్చినాం. 3 నెలల మీకు మొత్తం వ్యవస్థ కూడా పనిచేసింది. అసలు కొన్న వడ్లకు 3 రోజులలోనే పైసలు ఇచ్చినాయి, 3 రోజులు 4 రోజుల్లో బ్యాంకులలో డబ్బులు ఇచ్చాయి.